ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు అన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంతో పాటు స్పందన కార్యక్రమం కూడా కమిషనర్ నిర్వహించి ప్రజల నుంచి ఫోన్ ద్వారా వచ్చిన సమస్యలను తెలుసుకున్నారు. అలాగే స్పందన కార్యక్రమంలో పలువురు నేరుగా కమిషనర్ను కలుసుకొని వినతులను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, ఎస్సీ సత్యకుమారి, డీసీసీ హరిదాస్, ఏసీపీ నాగశాస్త్రులు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, మేనేజర్ కర్రీ సత్యనారాయణ, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా ఫిజికల్ గా వాళ్ళు రావాల్సిన లేకుండానే చాలా ఇష్యూస్ మా దృష్టిలో పెట్టడం జరుగుతుంది. దాంతో చాలా వరకు రిజాల్వ్ చేశారు. కానీ కొన్ని కొన్ని ఇష్యూస్, ఇంకా కొంత ఫైనాన్షియల్ ఇష్యూస్, కొంత పెండెన్సీ ఉన్నాయి. అదేవిధంగా ఈ డాగ్ ఇష్యూస్ కూడా కొంత పెండింగ్ ఉన్నాయి. దాన్ని 100% రిజాల్వ్ చేయడానికి అవకాశం తక్కువ ఉంటుంది. బట్ అక్కడ సమస్య అటెండ్ అవుతున్నాం. వాళ్ళకి కన్సర్న్ ఫంక్షనరీస్ వెళ్ళడము, వాళ్ళు మాట్లాడటము, వాళ్ళతోటి డిస్కస్ చేయడము, అవసరం అయితే కొంత మళ్ళీ ఫోన్ కూడా చేస్తాం. ప్రతి వారం కూడా ఫోన్ చేసి వాళ్ళు సాటిస్ఫై అయ్యారు లేదా అని కూడా 101 నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే దానికి సంబంధించిన ఆ సెక్షన్ హెడ్స్ కానీ లేకపోతే ఆ నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్స్ని కానీ వెళ్ళి అక్కడ వాళ్ళని మాట్లాడే సమస్య కూడా చూడమని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ ఇష్యూస్లో కొన్ని ఇష్యూస్ నేను కూడా పర్సనల్గా కొన్ని చూడడం జరుగుతుంది. అన్ని ఇష్యూస్ కాదు, రిజాల్వ్ చేసిన ఇష్యూస్ అవసరం లేదు. ఎక్కడైతే రిజాల్వ్ చేయలేకపోయామో, అదేవిధంగా ఏదైతే డిస్సాటిస్ఫాక్షన్ ఉందో, ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నటువంటి ఇష్యూస్ కూడా నేను కూడా కొన్ని విజిట్ చేయడం, మార్నింగ్ దాంట్లో విజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జగనన్నకు చెప్దాం ప్రోగ్రామ్ సంబంధించి కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. ఈరోజు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ రిఫండ్ చేయాల్సినటువంటి డిపో ఇష్యూస్ కానీ, అదేవిధంగా చిన్న చిన్న స్ట్రీట్ లైట్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకి డెలివరీ కమిషన్లో కూడా స్ట్రీట్ లైట్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. మనకి ఈఎస్ఎల్ ఏజెన్సీ అయిపోయిన తర్వాత మన మార్చి నుంచి మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది.